బుక్కులు తెచ్చిన, నేను ఫైనల్స్ తీసి ముగ్గురు పిల్లలకు తెచ్చిన. మా లెక్క కష్టం చేయొద్దు, మేము ఎంతో కష్టం పడతానామో వాళ్ళు చేయొద్దు. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నా పేరు వినయ్. ప్రస్తుతం మనం కరీంనగర్ బస్ స్టాండ్ వెనకాల ప్రాంతంలో ఉన్నాము. సో ప్రస్తుతం ఇక్కడ ఫుట్పాత్ అయితే ఉంది. ఫుట్పాత్ దగ్గర ఎందుకున్నానని చూస్తున్నారా? సో ఇక్కడ కొంతమంది పిల్లలు అయితే తమ పనితో పాటు చదువుకుంటున్నారు. తమ తల్లిదండ్రులు పని చేస్తూ ఉంటే కూడా ఏమాత్రం చదువులో నిర్లక్ష్యత చూపెట్టొద్దు అని చెప్పేసి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడం వల్ల పిల్లలు మాత్రం టైం వేస్ట్ చేయకుండా చదువుతూ ఉన్నారు. సో చదువులు మాత్రమే తమ జీవితాన్ని మారుస్తాయని చెప్పేసి పిల్లలు చదువుతూనే ఉన్నారు. ప్రస్తుతం కరీంనగర్లో ఈ విషయం అనేది హాట్ టాపిక్ గా మారింది. ఒకసారి లోపలికి వెళ్దాం, వాళ్ళ పేరెంట్స్ తో ఆ పిల్లలతో మాట్లాడి వాళ్ళు ఏ క్లాస్ చదువుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, అవన్నీ పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రండి. సో ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకోవచ్చు పిల్లలు అయితే ఉన్నారు. పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఒకసారి అయితే పూర్తి వివరాలు తెలుసుకుందాము. ఆప్కా నామ్ క్యా హే? సంగీత. సంగీత కోసి క్లాస్ పడ్డా? 7th క్లాస్. విచ్ స్కూల్? సవారం. సవారం స్కూల్. ఓకే. ఆప్కా నామ్ క్యా హే? అర్చన. కోసి స్కూల్? సవారం. దోనో ఏక హి క్లాస్ హే? క్లాస్ దూసరే 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 దూసరే. ఆప్ కోసి సబ్జెక్ట్ పడ్ రహే? 4 4 4. ఇక్కా సబ్జెక్ట్ కా నామ్ క్యా హే? చలన్ చలనం కాలం. చలనం కాలం. ఓకే. సబ్జెక్ట్ కా నామ్ పిక్చర్ అయితే. సో ప్రస్తుతం మనం ఇక్కడ చూసుకోవచ్చు పిల్లలు అయితే చదువుకుంటా ఉన్నారు. 7th క్లాస్ సైన్స్ అన్నమాట. సో సైన్స్ అయితే చదువుకుంటా ఉన్నారు పిల్లలు. సో మీరు తెలుగు. సో పాప కూడా 7th క్లాస్ తెలుగు పుస్తకం అయితే చదువుకుంటా ఉంది. ఓకే. చిన్నారి మీకు ఏమన్నా పోయం కానీ వచ్చా, తెలుగులో పద్యాలు కానీ వచ్చా? తెలుగు చదువుతున్నారు కదా, చెప్పండి. రవి వాళ్ళ ఇంట్లో అమ్మ నాన్న తమ్ముడు చెల్లె ఇంకా ఒక ముసలి అవ్వ ఉంటారు. ముసలి అవ్వకి రవికి నాయనమ్మ. నాయనమ్మకు కళ్ళు సరిగా కనిపించవు, మొక్కలు కూడా అరిగిపోవడంతో నడవకుండా కూడా కష్టమైంది. మా క్లాస్ లో 20. సో మీకు మధ్యాహ్న భోజనం కరెక్ట్ అందుతుందా స్కూల్లో? అందుతుంది. అందుతుందా? ఏం పెడతా ఉంటారు? ఎగ్ ఒకసారి, ఇంకా పప్పు, ఆలుగడ్డ, బెండకాయ, ఇంకా సొరకాయ. మేము మీ ఇద్దరం పాఠం చెప్తాం. ఒకటి కోయం, ఎలకతోడు తెచ్చి ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు కాదు, కొయ్య బొమ్మ తెచ్చి కొట్టిన పలికిన విశ్వజావి రామ వినరవేమ. సూపర్ సూపర్ సూపర్. మీరు పెద్ద అయ్యాక ఏమవుదాం అనుకుంటున్నారు? డాక్టర్. డాక్టర్ అవుదాం. మీరు? కలెక్టర్. కలెక్టర్ అవుదాం. సూపర్ సూపర్. మీరు ఇలానే చదువుకొని మీరు పెద్ద పెద్ద స్థాయిలోకి వెళ్ళి మీరు అనుకున్న విజయాలన్నీ సాధించాలని సుమన్ టీవీ మీకు ప్రత్యేక ఆశీర్వాదం ఇస్తుంది మీకు అందరికి. థ్యాంక్ యూ. తమ పిల్లలు చదువుకొని పెద్ద పెద్ద స్థాయిలోకి వెళ్ళాలని చెప్పేసి పిల్లల్ని స్కూల్కి పంపిస్తూ ఒక సైడు వాళ్ళ వర్క్ చేసుకుంటూ పని చేసుకుంటూ పిల్లల్ని పోషిస్తున్న తల్లి అయితే ఇక్కడ ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం వాళ్ళ పిల్లల ఆశయం ఏంటి, ఆలోచన ఏంటి, ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. మీ పేరు? సీత. సీత, మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, మీ పిల్లలు ఏం కావాలని కోరుకుంటున్నారు? మాకు చదువు ముఖ్యం పిల్లలకు, వాళ్ళు మంచిగా కావాలి. మా చదువు అయితే మాకు చదివియలే, అప్పుడు లేకుండే. ఇప్పుడైతే పిల్లలకు చదువులు వెళ్ళింది కానీ మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. కానీ ఎక్కువ ఖర్చులు కూడా మాకు బయటికి అవుతుంది, బుక్కులకు వాళ్ళకు వీళ్ళకు. మాకు చదువు పిల్లలకి ఎంత మంచిగా నేర్పిస్తే అంత మంచిదని కోరుకుంటున్నాం. ప్రభుత్వ పాఠశాలలో ఫ్రీగానే ఇస్తారు కదా బుక్కులు? ఫ్రీగా ఇస్తలేవు. నిన్న మేము 7,000 బుక్కులు తెచ్చిన, నేను ఫైనల్స్ తీసి ముగ్గురు పిల్లలకు తెచ్చిన. మా పెద్ద బిడ్డకు, పెద్ద కొడుకు 9th క్లాస్, ఈమె 7. ఇంకా చిన్న బిడ్డ బడికిపోయింది, ఆమె 4 క్లాస్. అలా వాళ్ళందరికీ బయటే బుక్కులు తెప్పిస్తాండ్రు, మరి వాళ్ళు ఇస్తలేరు ఏం లేదు, సాయం చేయమని కోరుకుంటాను.
మరి మీరు ఏం సాయం చేస్తారో మీ చేతిలోనే ఉన్నది, మాకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. ఏం కావాలని కోరుకుంటున్నారు? మా పిల్లలకి చదువు చదువు ముఖ్యం ఉన్నది, కాలేజీకి కూడా ఫీజు కట్టద్దు, ఏం కట్టద్దు అని మాకు ఆ కోరిక ఉన్నది. ఒకవేళ కాలేజ్కి పోతే కూడా ఫీజు అడగద్దు. ఇప్పుడు మా కొడుకు ఇప్పుడు 9వ క్లాస్, మళ్ళీ 10వ తరగతి అయినాక కాలేజ్కి పోతాను చెప్తాడు, కాలేజ్ చదువుతాను చెప్తాడు. మరి మా బతుకు ఇట్లా ఉన్నది, మేము కష్టం పడితేనే మా పిల్లలకు సాధిస్తాము. కానీ మేము కూడా చదువు మాకు కూడా ఉండే, మేము ఎంతో పెద్ద జాబ్లు చేసేవాళ్ళం, కానీ మాకు లేదు ఆ చదువు. మా పిల్లగాళ్ళకైనా ఉండాలి, మేము బొగ్గులు తీసుకురావాలి, పని చేయాలి, హార్డ్ పని, ఎండ వర్షము చలికాలం చూడం ఏం చూడం, కానీ మేము పని చేస్తాం పిల్లల కోసం. కానీ సార్ ఏం చేస్తారో సాయం ఆ సాయం చేయమని కోరుకుంటాను. ఎక్కడి నుంచి వచ్చారు? మేము ఫస్ట్ ఆదిలాబాద్ ఉండే, ఈడ వచ్చి 40 ఏళ్ళే మాకు. మా అత్తమ్మ ఇక్కడ ఉండి బాగా సంవత్సరాలు ఉండే అట. అయితే మాకు ఇప్పటిదాకా డబుల్ బెడ్రూమ్ ఏం రాలే, ఏం సాయం చేయలే, చేస్తాన్నారు. ఎన్నో మేము దరఖాస్తు పెట్టినాం చేసినాం, కానీ ఇప్పటిదాకా ఎవరు సాయం చేయలే సార్, చేస్తానని చెప్పిండు. మరి ఇప్పుడు కూడా మాకు వర్షంలా ఉండు అవుతుంది, చలికాలం వస్తే చలికాలం, ఎండ కొడితే ఎండ, పిల్లగాళ్ళకు కూడా ఉడకపోసుడు చలికాలంలా, వర్షాకాలంలో కూడా ఇల్లు గారుతుంది మాకు. కానీ మేము అట్లానే కవర్లు వేసి అవి వేసి మా పిల్లగాళ్ళని మేము కాపాడుకుంటున్నాం. చదివిస్తే అంత మంచిది మాకే, ఎందుకంటే మా పిల్లగాళ్ళు జాబ్లు చేయాలి, మా లెక్క కష్టం పడద్దు, మా లెక్క కష్టం చేయొద్దు, మేము ఎంతో కష్టం పడుతున్నామో వాళ్ళు చేయొద్దు. సో తమ పిల్లలు అందరిలాగే బతకాలి, తమ పిల్లలు మాలాంటి పని చేయొద్దు, మేమంటూ మాకు చిన్నప్పుడు చదువు లేదు కాబట్టి మేము ఇప్పుడు ఇలాంటి పనులు చేస్తున్నాము, సో ఇలాంటి పనులు చేయొద్దు, మేము కూడా మంచి స్థాయిలో ఉండాలి, ఇంజనీర్స్ డాక్టర్స్ పోలీసులు ఇలాంటివి కావాలి, వాళ్ళు కూడా మంచిగా బతకాలి అని చెప్పేసి తన తల్లి ఆరాటపడుతుంది. పిల్లలకు సంబంధించి ఫీజు విషయంలో కానివ్వండి, చదువు విషయంలో కానివ్వండి, ఏదైనా ఆర్థిక సహాయం ఉంటే చేయమని చెప్పేసి వాళ్ళ తల్లి గారు విజ్ఞప్తి చేయడం కూడా జరుగుతూ ఉంది. సో కెమెరా పర్సన్ ప్రశాంత్, వినయ్ సుమన్ టీవీ, కరీంనగర్. నేనే బుక్కులు తెచ్చిన, నేను ఫైనాన్స్ తీసి 3 పిల్లలకు తెచ్చిన. మా లెక్క కష్టం చేయొద్దు, మేము ఎంతో కష్టం పడుతున్నామో వాళ్ళు చేయొద్దు.